सर मेरी स्टॉप शेयरिंग नो सो दैट आई कैन बी विजिबल. ओके मैम। శుభోదయం. తెలంగాణ మోడల్ స్కూల్ తెలుగు వెబినార్ సెషన్ కు విద్యార్థులందరికీ స్వాగతం. తేనెలోలికే మన తీయని తెలుగు భాషలో మనం ప్రావీణ్యం సంపాదించడానికి మనకి లోతైన భాషా జ్ఞానం ఎంతో అవసరం. తెలుగు భాష మీద పట్టు సాధించడానికి మనకు వ్యాకరణ జ్ఞానం కూడా చాలా అవసరం. అండ్ మనకు వ్యాకరణ జ్ఞానం ఎందుకు అవసరం అంటే, వ్యాకరణంలో ఉన్నటువంటి సంధులు, సమాసాలు, ఛందస్సు, ఇవి వీటన్నిటి గురించిన జ్ఞానాన్ని మనం ఔపాసన పడితే మనం సొంతంగా ఏదైనా రాయడానికి, సాహిత్యాన్ని చేయడానికి, సాహిత్య ప్రక్రియల్లో పాలు పంచుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. సో గత సెషన్లో మనం అత్యంత ప్రాముఖ్యమైన సంధుల గురించి నేర్చుకున్నాం. మిగిలిన సంధుల గురించి, వాటి సూత్రాల గురించి ఉదాహరణలతో మనకు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు శ్రీ నరేష్ గారు. నరేష్ గారు తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ రామాయంపేట మెదక్ జిల్లాలో తెలుగు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయునిగా సేవలు అందిస్తున్నారు. మీ అందరికీ చిరపరిచితులు. సో స్వాగతం నరేష్ గారు. మీ పాఠ్య ప్రస్థానాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. వెబినార్ నిర్వాహకులందరికీ నమస్కారం. విద్యార్థిని విద్యార్థులకు ఈ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ద్వితీయ భాష తెలుగులోని వ్యాకరణాంశాలు సంధులు రెండవ భాగానికి స్వాగతం. కార్తీక పౌర్ణమి ఈ శుభదినాన మనం మన తరగతిని ఒక మంచి పద్యంతో మనం ప్రారంభించుకుందాం. మనం కార్తీక మాసం అంటే ఇటు శివునికి అటు కేశవునికి ఇద్దరికి బాగా ప్రసిద్ధి చెందినటువంటి మాసంగా మనం చెప్పుకుంటాం. మరి అసలు నిజానికి భగవంతుడు ఒక్కడే, భగవంతుడు అనేటువంటి వాడు వేరువేరుగా లేడు, ఒక్కడే, కానీ మనం చూసే రూపాలే వేరువేరు అనేటువంటి భావనతో చెప్పబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని ఈరోజు మనం చెప్పుకుందాం. తనువునంటిన ధరణీ పరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాల లామంబు తొగల సంగడి కాని తునుకగాగా పాలభాగంబుపై పరుగు కావిరి బొట్టు కాముని గెల్చిన కన్నుగాగా కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయ మగు మెడకపుగాగా హరవల్లులురగ హరవల్లులుగాగా బాలలీల ప్రౌఢ బాలకుందు శివుని పగిది నొప్పె శివునికి తనకును వేరులేమిదల్వ విలయనట్లు వేరులేమిదల్వ విలయనట్లు. ఈ పద్యంలో శివునికి కేశవునికి అంటే హరికి హరునికి ఆ ఇద్దరికి భేదం లేదు, ఇద్దరు ఒక్కటే అని చెప్తున్నాడు కవి. ఎంత బాగా చెప్పాడు చూడండి. కృష్ణుణ్ణి చూడాడట, చూశాడట బాలకృష్ణుణ్ణి. బాలకృష్ణుడు ఎట్లా ఉన్నాడట? బాలకృష్ణుని వేషధారణ మనందరికీ గుర్తే కదా. ఆ బాలకృష్ణుని రూపంలో శివుణ్ణి చూశాడు, పరమేశ్వరుణ్ణి చూశాడు. ఏ విధంగానట? కృష్ణుడు మట్టిలో ఆడుకుంటాడు, ఆయన ఒళ్ళంతా మట్టి పూసుకుంటే ఆ మట్టి ఎలా ఉందట అంటే పరమశివుడు ఒంటికి పూసుకున్న విభూతిలాగా ఉందట. ఆ పైన ఆయన సిగలో వేలాడుతున్నటువంటి ముత్యాల హారము ఎలా ఉందట? ఆ పరమేశ్వరుని సిగలో ఉండేటువంటి చంద్రవంకలాగా భాషిస్తుందట. ఇక ఆ యొక్క కృష్ణుని మెడలో ఉండేటువంటి నీలరత్నము, ఆ నీలరత్నం ఎలా ఉందట? కృష్ణుని మెడలో ఆయన కంఠంలో నీల ఆ విషాన్ని దాచుకున్నాడు కదా, గరళాన్ని, ఆ గరళ కంఠంలాగా కనిపిస్తూ ఉన్నదట.
అలాగే ఆయన మెడలో ఉండే ఆయన మెడలో ఉండేటువంటి రకరకాల హారాలన్నీ శివుని మెడలో ఉండేటువంటి పాములుగా శోభిస్తూ ఉన్నాయట. కాబట్టి ఈ విధంగా బాలుని రూపంలో ఉన్నటువంటి కృష్ణునిలో ఆ ప్రౌఢ బాలకుడైన పరమేశ్వరుడు ఉన్నాడని ఆ కృష్ణునిలో పరమేశ్వరుని చూస్తున్నాడు. నిజానికి ఆ కృష్ణునికి ఈ యొక్క శివునికి అసలు భేదమే లేదు. కారణం ఏమిటంటే మనకు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోత్స హృదయం శివ అంటే శివుని రూపమే విష్ణువు విష్ణు రూపమే శివుడు శివుని హృదయంలో విష్ణువు విష్ణు హృదయంలో శివుడు ఉంటాడని వేదం చెబుతుంది. కాబట్టి ఈ యొక్క పర్వదిన సందర్భంగా మనం ఆ తత్వాన్ని తెలుసుకోవాలి. భగవంతుడు అంతా ఒక్కటే, మతాలు కులాలు వేరైనా దైవం ఒక్కడే. ఆ దైవం ప్రతి వ్యక్తిలోనూ ప్రతి జీవిలోనూ ఉన్నాడు. మంచితనమే దైవము. కాబట్టి ఆ యొక్క భావనను మనం మనసులో ఉంచుకుందాం. మరి ఈరోజు మనము ఈ యొక్క వ్యాకరణంలోని సందులో రెండవ భాగాన్ని మనం కొనసాగించుకుందాం. మరి గత భాగంలో మనము ఏ ఏ అంశాలను చెప్పుకున్నామో ఒక్కసారి మనం పునశ్చరణ చేసుకుందాం. మనం గత భాగంలో వ్యాకరణ అంశాల్లోని సందుల్లో ముఖ్యంగా సంస్కృత సందుల గురించి మనం చెప్పుకున్నాం. సంస్కృత సందులలో సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, బుద్ధి సంధి, యనాదేశ సంధి, అనునాసిక సంధి ఈ ఐదు సందులకు సంబంధించినటువంటి సూత్రాలను ఉదాహరణ పూర్వకంగా తెలుసుకోవడం జరిగింది. మరి ఈ ఐదు సూత్రాల్లో మనం నేర్చుకున్న వాటిని అభ్యాసాల రూపంలో కూడా చేయడం జరిగింది. కాబట్టి వాటిని ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. మనం సవర్ణ దీర్ఘ సంధి సూత్రాన్ని ఏమని చెప్పుకున్నాం, ఆగి ఊరులకు అవే అచ్చులు పరమైతే దీర్ఘం వచ్చింది కాబట్టి అది సవర్ణ దీర్ఘ సంధి అని. ఇక గుణ సంధి సూత్రాన్ని అకారానికి ఈ ఊరులు పరమైతే ఏ ఓ అర్లు వచ్చాయని చెప్పుకున్నాం. ఇక వృద్ధి సంధికి సంబంధించి అకారానికి ఏ ఐలు పరమైతే ఐ, ఓ ఔలు పరమైతే ఔ, రూరులు పరమైతే ఆర్లు వస్తాయి అని వృద్ధి సంధి సూత్రం. ఇక యనాదేశ సంధిలో మొదటి పదం చివర ఈ ఊరులు ఉంటే వాటికి రెండవ పదం మొదట ఉన్నటువంటి సవర్ణం కాని అచ్చులకు యా వారాలు అంటే ఈకి యా ఊకు వా రూకు రా అనేటువంటి అక్షరాలు వస్తాయని చెప్పుకున్నాం. ఇక అనునాసిక సంధిలో కచట తపలకు అంటే మొదటి పదం చివరన ఉన్నటువంటి పరుషాలకు నాగాని మాగాని పరమైతే అప్పుడు అనునాసికములైనటువంటి జ్ఞా ఇని అన నా మా అనేటువంటి వస్తాయని మనం చెప్పుకోవడం జరిగింది. ఇది సంస్కృత సంధులకు సంబంధించినటువంటి వివరణ. ఇకపోతే మనము ఈరోజు తెలుగు సందులను గురించి తెలుసుకున్నాం. సంస్కృత సందులు ఇంకా ఉన్నప్పటికీ మన పాఠ్య ప్రణాళికలో చెప్పుకోదగినటువంటి ముఖ్యమైనటువంటి సందులు ఇవే. ఇప్పుడు తర్వాత మనము తెలుగు సందుల గురించి చూద్దాం. చూడండి, తెలుగు సందుల్లో కూడా చాలా ఉన్నప్పటికీ మనము ముఖ్యంగా ఈ 11 గురించి, ఇంకా సమయం ఉంటే మరికొన్ని సందుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ కూడా మనం గతంలో చెప్పుకున్నట్టు మీరంతా కూడా 10వ తరగతి వరకు నేర్చుకున్నటువంటిదే. ఆ నేర్చుకున్నటువంటి విషయాలను మరొకసారి గుర్తి మనము మరిన్ని విషయాలను మనం నేర్చుకోగలుగుతాం. ఇక ఈరోజు మనం నేర్చుకునేటువంటి తెలుగు సందుల్లో ముఖ్యంగా అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి, యడాగమ సంధి, తుగాగమ సంధి, రుగాగమ సంధి, దిరుక్త టకార సంధి, సరళాదేశ సంధి, గసడదవాదేశ సంధి, ఆమ్రేడిత సంధి, త్రిక సంధి ఈ సంధుల గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం సంధులను గురించి తెలుసుకునేటప్పుడు మనం కొన్ని కొన్ని సందర్భాలలో మనం సమాధానాలు రాయవలసి వచ్చినప్పుడు సంధి పదాలను గుర్తించే సందర్భంలో కొన్ని మనకు సందేహాలు కలుగుతుంటాయి. ఆ సందేహాలను ఏ విధంగా తీర్చుకోవాలి, అసలు సంధి పదాన్ని విడదీయడంలోనూ సంధి పేరు సంధిని గుర్తించడంలోనూ ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలి, ఏ విధమైనటువంటి పద్ధతిలో మనం చేస్తే సరైన సమాధానాన్ని మనం రాబట్టవచ్చు, మనం ఈరోజు ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం. కాబట్టి విద్యార్థులందరూ కూడా జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను. ఇక మనము తెలుగు సంధుల్లోకి వెళ్దాం. మనము ఇంతకు ముందే చెప్పుకున్నాము తెలుగు సంధి అంటే తెలుగు పదాలతో ఏర్పడేటువంటి సంధిని తెలుగు సంధి అని అనుకున్నాము. చూడండి, మనకు ఇక్కడ అత్వ, ఇత్వ, ఉత్వ అని చెప్పుకున్నాం. అత్వము అంటే అకారము, ఇత్వము అంటే ఇకారము, ఉత్వము అంటే ఉకారము అని అర్థము. అంటే అకారమైన, ఇకారమైన, ఉకారమైన దానికి మరొక రూపమే అత్వ, ఇత్వ, ఉత్వం, రైట్? మరి ఇప్పుడు
ఇక్కడ అత్వసంధి అని మనం చెప్పుకొని దానికి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు ఇక్కడ మనకు తెర మీద కనిపిస్తున్నాయి చూడండి. రామ ప్లస్ అయ్య, రామ ప్లస్ అయ్య అనేటువంటిది కలిసిపోయి ఏమవుతుంది, అది మనకు రామయ్యగా మారింది, రామయ్యగా మారింది. అప్పుడు ఈ రామయ్య అనేటువంటి శబ్దము లో చూడండి, రామ అనేటువంటి శబ్దంలో మా అనేటువంటి చివరి అక్షరం, ఈ మాలో ఆ ఉంది, ము ప్లస్ ఆ, అప్పుడు ఆ ఆకు ఆపరమై తిరిగి మళ్ళీ ఆనే వచ్చింది, మాగా మారింది. అలాగే మేన ప్లస్ అల్లుడు, మేనల్లుడు అయింది. అలాగే మేనయల్లుడు అనే రూపం కూడా రెండు రూపాలు మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. చూడండి, మేనలో నాలో ఆ ఉంది, దానికి రెండవ పదమైనటువంటి అల్లుడులో మొదటి అక్షరం ఆపరమైంది, అంటే ఆకు ఆపరమై ఇక్కడ ఆనే వచ్చింది, నా ప్లస్ ఆ నా. అలాగే మనము మేనయల్లుడు అనేటువంటి రూపాన్ని కూడా మనం ఇక్కడ రాసుకుంటున్నాం, అంటే ఇక్కడ మేనల్లుడు ఒక రూపం, మేనయల్లుడు ఈ రెండు రూపాలు ఎందుకు వచ్చాయని ఇక అమ్మాతో మా చివరి అక్షరం ఇందులో అకారం ఉంది, దీనికి ఈ పరమైంది, అప్పుడు సంధి జరిగితే ఏమైంది, ఈ వచ్చింది. అలాగే ఒక ప్లస్ ఒక కాపరమైంది, అప్పుడు ఆకు ఓ పరమై అప్పుడు ఏమైంది, ఆపరమైంది. ఇక్కడ నాలుగు రూపాలను మనం గమనిస్తే చూడండి, మొదటి రూపం రామయ్యలో ఆకు ఆపరమై సంధి జరిగి రామయ్య రూపం ఏర్పడింది. ఇక రెండవ పదమైనటువంటి మేనా ప్లస్ అల్లుడులో సంధి జరిగితే మేనల్లుడు అయింది, సంధి జరగలేని సందర్భంలో ఎడాగమం వచ్చి మేనయల్లుడు వచ్చింది, అంటే ఇక్కడ రెండు రూపాలు వచ్చాయి. ఇక మూడవ రూపాన్ని గమనిస్తే చూడండి, ఇక్కడ అమ్మ ప్లస్ ఇచ్చెను, ఇక్కడ కూడా సంధి జరగలేదు, ఇక్కడ కూడా ఎడాగమం వచ్చేసి అమ్మ ఇచ్చెను వచ్చింది. ఇక నాలుగవ రూపంలో ఆకు ఓపరమై అటు ఆగాని ఇటు ఓగాని రాకుండా మరొక కొత్త అక్షరం వచ్చింది, ఒకనొక దీర్ఘాక్షరం. చూడండి, ఇక్కడ నా కూడా కొత్త అక్షరం. ఈ విధంగా ఒకసారి సంధి జరగడం అంటే రామయ్య అనేటువంటి సంధి జరిగితే వచ్చింది, మేనల్లుడు మేనయల్లుడు అనేటువంటి సంధి జరుగుట జరగకపోవట అనే రెండు రూపాలు, అమ్మ ఇచ్చెను అనేటువంటి నిషేధం, సంధి జరగనప్పుడు నిషేధింపబడినటువంటి రూపం, ఇక ఒకనొక అనేటువంటిది కొత్త రూపం. దీన్ని బట్టి అంటే ఇక్కడ అన్ని పదాల మొదటి అన్ని పదాల యొక్క చివరి అక్షరం, అంటే మొదటి పదాల చివరి అక్షరం ఏముంది, ఇక్కడ అన్నిట్లలో అకారమే ఉంది, కానీ దానికి అచ్చుపరమైతే ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపం వచ్చింది. ఇలా ఒకటి కంటే ఎక్కువ రూపాలు వచ్చాయి కాబట్టి ఇది బహుళము. మనం ఏకవచనం బహువచనం చెప్పుకుంటాం, ఏకవచనం అంటే ఒకటి, బహువచనం అంటే ఒకటి కంటే ఎక్కువ. కాబట్టి ఇక్కడ బహుళము, ఒకటి కంటే ఎక్కువ రూపాలు మనకు వచ్చాయి కాబట్టి ఇది బహుళము. అందుకే మనం సూత్రాన్ని ఏమని చెప్పుకోవచ్చు చూడండి, అత్తునకు సంధి బహుళము, అత్తునకు సంధి బహుళము. అత్తు అంటే మనం మొదటనే చెప్పుకున్నాం అకారము అని, దీర్ఘం లేని అకారం, హ్రస్వ అకారం. అకారానికి అచ్చుపరమైతే సంధి ఒకటి కంటే ఎక్కువ రూపాలలో వస్తుంది, కాబట్టి ఇది అత్వ సంధి. ఇప్పుడు మన మేనల్లుడు మేనయల్లుడి వీటిని గురించి చెప్పుకున్నాం, మరి బహుళము అంటే ఏవే రూపాలు వస్తాయో ఇప్పుడు తర్వాత దాంట్లో చూడండి. చూడండి, బహుళమంటే నిత్యము, అలాగే వైకల్పికము, అలాగే నిషేధము, అన్యవిధం, ఈ నాలుగు రూపాలే బహుళంలో ఉంటాయి. మనం నాలుగు విధాలుగా సంధి జరుగుతానమాట. చూడండి, నిత్యంగా జరగడం, నిత్యం అంటే సంధి ఎల్లప్పుడూ ఒకే విధంగా జరుగుతే అది నిత్యము, సూత్రంలో చెప్పిన విధంగా. ఇక్కడ చూడండి, రామయ్యలో మాలో ఆ, అయ్యలో ఆ ప్లస్ ఆ కలిసి రామయ్యగా మారింది, సంధి జరిగింది, అంటే పరమైన అక్షరమే వచ్చి సంధి రూపం ఏర్పడింది, కాబట్టి ఇది రామయ్యగా మారింది, కాబట్టి ఈ సంధి రూపాన్ని మనం ఏమనుకోవచ్చు, ఇది నిత్యము అని చెప్పవచ్చు.
ఇక రెండవది వైకల్పికం. వైకల్పికము, విభాష, వికల్పము, ఇవి ఒకే రకమైన పదాలు. చూడండి, వైకల్పికం అంటే రెండు రూపాలను గుర్తుపెట్టుకోవాలి. ఏమేంటి? సంధి జరిగిన రూపం ఒకటి, సంధి జరగని రూపం ఒకటి. సంధి జరిగింది అంటే రెండు రకాలుగా ఇక్కడ పదాలు ఏర్పడతాయి. సంధి జరిగితే ఏ అక్షరం పరమైతుందో ఆ అక్షరంతో రూపం ఏర్పడుతుంది. సంధి జరగకపోతే యడాగమం వస్తుంది. మనం యడాగమ సంధిలో ఆ వివరాన్ని చెప్పుకున్న తర్వాత మనం ఇక ఇక్కడ చూడండి, మేన అల్లుడు అని ఇంతకుముందు మనం పదం చెప్పుకున్నాం. మేన ప్లస్ అల్లుడు. ఇక్కడ ఆకు ఆపరమై ఆనే వచ్చింది, మేనల్లుడు అని సంధి జరిగితే రూపం ఏర్పడింది. ఇది మేనల్లుడు, సంధి జరిగిన రూపము. ఇక రెండవ రూపం కూడా మనం చెప్పుకున్నాము. కారణం ఏంటిదంటే ఇక్కడ మేన ప్లస్ అల్లుడు సంధి జరగలేదనుకోండి, అప్పుడు య ఆగమంగా వచ్చేసి అప్పుడు యల్లుడు, మేన యల్లుడు జరిగింది. ఈ విధంగా ఒకసారి సంధి జరుగుట, మరొకసారి సంధి జరగకపోవుట, దీన్ని మనము ఏమంటున్నాము? వైకల్పికం అంటున్నాము. నిత్యము అంటే సంధి ఒకే రూపంలో జరగడము, వైకల్పికం అంటే రెండు రూపాలుగా జరగడము. ఇక చూడండి, మూడవది నిషేధ రూపం అని చెప్పుకున్నాము. అంటే నాలుగు రూపాలలో మూడవది నిషేధం. చూడండి, ఈ నిషేధ రూపంలో అమ్మ ప్లస్ ఇచ్చెను. నిజానికి సంధి ఎలా జరగాలి? అమ్మ ప్లస్ ఇచ్చెను అమ్మిచ్చెను కావాలి. కానీ మనము సంధుల గురించి చెప్పుకున్నప్పుడు ప్రారంభంలో చెప్పుకున్నాం ఏమని, విడదీసిన పదాలకు కూడా సరైన అర్థం ఉండాలి, అర్థవంతమైన పదాలు ఉండాలి. ఇక్కడ అమ్మ ఇచ్చెను అనేటువంటి రూపాన్ని కనుక మనం చెప్పుకున్నట్లయితే అమ్మ ప్లస్ ఇచ్చెను కలిపితే అమ్మిచ్చెను. నిజానికి ఆ రూపం యొక్క అర్థము స్పష్టంగా లేదు. అమ్మిచ్చెను, కొనిచ్చెను అనేటువంటి అర్థాన్ని కూడా మనకు కలిగిస్తుంది. కాబట్టి ఇక్కడ నిషేధం జరిగింది, రూపం నిషేధించబడింది. కాబట్టి నిషేధింపబడిన చోట వచ్చేటువంటి ఏంటిది? అమ్మ ఇచ్చెను యడాగమ రూపం వస్తుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక అన్యవిధం, అన్యవిధము నాలుగవ రూపం అని మనం చెప్పుకుంటున్నాం. చూడండి, ఈ అన్యవిధములో మనకు సూత్రంలో చెప్పినట్లు కాకుండా వేరే కొత్త హల్లులు వస్తాయి. అలా వచ్చి సంధి జరుగుతుంది. చూడండి, ఒక ప్లస్ ఒక ఒక్కొక్క కావాలి నిజానికి, కానీ సంధి జరిగేమీ ఒకనొక అయింది, కొత్త హల్లులు రావడం జరిగింది. ఈ విధంగా సంధిలో సూత్రంలో సూచించని విధంగా కొత్త హల్లులు చేరి కొత్త రూపం ఏర్పడితే అది అన్య విధము. ఇది నాలుగు రూపాలుగా చెప్పుకున్న ఇదే బహుళము. మరొకసారి సూత్రాన్ని మనం చెప్పుకున్నట్టయితే అత్తునకు అచ్చుపరమైతే సంధి బహుళముగా వస్తుంది. బహుళము అంటే నాలుగు రూపాలు అని మనం గుర్తుపెట్టుకోవాలి. బహుళము అంటే నిత్యము, వైకల్పికము, నిషేధము, అన్య విధము. నిత్యము అంటే సూత్రంలో చెప్పిన విధంగా సంధి ఎల్లప్పుడూ జరగడము. రెండవది వైకల్పికము, ఒక మారు సంధి జరుగుట, మరొక మారు సంధి జరగకపోవుట. ఇక నాలుగవది, మూడవది నిషేధం, అంటే సంధి రూపం రావాల్సినటువంటి రూపం రాకపోవడం, నిషేధింపబడటం. ఇక్కడ యడాగమం వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక అన్యవిధం, సూత్రంలో సూచించని విధంగా కొన్ని హల్లులు చేరి మరొక విధంగా రూపం ఏర్పడితే అది అన్యవిధము. ఇది మనకు అత్వసంధిలో నాలుగు రూపాలుగా జరిగేటువంటి పద్ధతి. మరి ఇక్కడ అమ్మ ఇచ్చెను అనేటువంటిది మనకు ఇస్తే ఏ సంధి రాయాలా సార్ అనే సందేహం కూడా కలగవచ్చు. మనకు ఇచ్చినటువంటి సంధి రూపాన్ని బట్టి సంధిని విడదీయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ అత్వసంధి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి అత్వసంధి నాలుగు రూపాల్లో ఎలా జరుగుతుందో మనం వివరించుకుంటున్నాం. కానీ కేవలం మనకు అమ్మ ఇచ్చెను అనే రూపం ఇచ్చి ఇది ఏ సంధి అని అడిగినప్పుడు అప్పుడు మనం ఏమని రాయాలి? యడాగమ సంధి అని రాయాలి. కారణం ఏమిటి అంటే మనం విడదీస్తే అమ్మ ప్లస్ ఇచ్చెను, అమ్మ ఇచ్చెను యు అనేటువంటి ఆగమంగా వచ్చింది. ఆగమం అంటే చెప్పుకున్నాం, ఒక ఒక అక్షరం పక్కన మరొక అక్షరం వచ్చి చేరితే అది ఆగమం అని చెప్పుకున్నాం. కాబట్టి ఇది యడాగమము. కాబట్టి ఇచ్చిన రూపాన్ని బట్టి మనం సంధిని విడదీయడం, సూత్రాన్ని రాయడం చేయాలి. కానీ మనము ఇది ఇక్కడ అత్వసంధి చెప్పుకున్నాం కదా, అమ్మ ఇచ్చిన అత్వసంధి అక్కడ అవుతుందని కాదు. రైట్, ఇక తర్వాత సంధికి వెళ్దాం మనం. ఇత్వసంధి లేదా ఇకార సంధి, ఇత్వసంధి లేక ఇకార సంధి. చూడండి, ఈ యొక్క ఇత్వసంధికి సంబంధించినటువంటి సూత్రాలు మనకు చాలా ఉన్నప్పటికీ మనకు ఒక సూత్రం ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేమిటి? ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగా నగును.
చూడండి, ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికము. ఇక్కడ సంధిలో మనకు కొత్త పదాలు ఏమేమి ఉన్నాయి చూడండి, ఏమ్యాదులు, వైకల్పికం. వైకల్పికం అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కాబట్టి ఏమ్యాదులు అంటే ముందుగా మనం చెప్పుకున్నాం. చూడండి ఇక్కడ కింద మనము వివరించుకున్నాం ఏమ్యాదులు అంటే, ఈ ఏమ్యాదులు అనే పదాన్ని విడదీస్తే ఏమి ప్లస్ ఆదులు అంటే ఏమి మొదలైన పదాలు. ఏమేంటి అవి? ఏమి, మరి, అవి, ఇది, ఇవి, కి మొదలు. ఈ పదాలన్నింటినీ కూడా ఏమ్యాదులు అంటారు. ఏమి మొదలగు పదాలు కాబట్టి ఇవి ఏమ్యాదులు. అంటే ఇక్కడ ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికగున అంటే అర్థం ఏమిటి? ఈ ఏమ్యాదులనే పదాలలో అన్ని పదాల చివర ఈ ఉంది, హ్రస్వ ఇకారం మొదటి ఈ ఉంది. చూడండి ఏమిలో, మీలో ఈ, రీలో ఈ, దీలో ఈ, వీలో ఈ, ఇట్లా అన్ని పదాల చివర ఈ ఉంది. దీన్ని ఇత్తు అనుకుందాం. దీనికి అచ్చు గనక పరమైంది అనుకోండి, ఏ అచ్చు అయినా సరే, అప్పుడు సంధి ఎట్లా జరుగుతుందట? వైకల్పికముగా జరుగుతుందట. వైకల్పికము అంటే రెండు రూపాలలో సంధి జరుగుతుంది అని అర్థము. చూడండి ఇక్కడ ఉదాహరణ మనం చూద్దాం. ఏమి ప్లస్ అంటివి, ఏమంటివి, అలాగే ఏమి అంటివి, రెండు రూపాలు చూడండి. అంటే సంధి జరిగితే ఏమి ప్లస్ అంటివి, సంధి జరిగితేనేమో ఏమంటివి అనే రూపం ఏర్పడింది. ఇది ఒక రూపం. సంధి జరగకపోతే ఏమనుకున్నాం? వైకల్పికం వస్తుంది అనుకున్నాం, అంటే ఎడాగమం వస్తుంది అనుకున్నాం. కాబట్టి ఏమి అంటివి అనే రూపం ఏర్పడింది. ఇట్లా ఒక మారు సంధి జరుగుట, మరొక మారు సంధి జరగకపోవుట, అంటే సంధి జరగనప్పుడు ఏమొస్తుంది? ఎడాగమం వస్తుంది. కాబట్టి ఈ రెండు రూపాలను వైకల్పికం అని చెప్పుకున్నాము. కాబట్టి ఈ విధంగా మనము ఏమి అనే పదంతో, మనం ఇట్లా ఏమి ఆదుల పదాలతో మనం అచ్చుపరం అయితే సంధి రెండు రూపాలుగా వస్తుంది. అట్లాగే ఇతడెవరు, సారీ ఇది, ఇదేమి, ఇది ప్లస్ ఏమి, ఇదేమి, ఇది ఏమి, అదెంత, అది ప్లస్ ఎంత, అదెంత, అది ఎంత. అట్లాగే ఏమున్నది అనే పదాన్ని విడదీయండి మీరు. ఏమి ప్లస్ ఉన్నది, ఇక్కడ ఇకారానికి అచ్చుపరమైంది, సంధి జరిగితే ఏమున్నది, లేకపోతే సంధి జరగకపోతే ఏమి ఉన్నది అనేటువంటి రూపం వస్తుంది. అలాగే చీకటిల్లు, చీకటి ప్లస్ ఇల్లు, టీలో ఈ ఉంది, దానికి అచ్చు ఈ పరమైంది, అప్పుడు చీకటిల్లు అనే రూపం ఏర్పడింది. ఈ విధంగా మనకు ఏమ్యాదుల పదాలకు గనక అచ్చుపరమైతే అప్పుడు సంధి రెండు రూపాలుగా జరుగుతుందని దీని అర్థము. ఇది ఇత్వ సంధి. ఇక మూడవది ఉత్వ లేదా ఉకార సంధి. ఈ ఉత్వ సంధి యొక్క సూత్రాన్ని చూడండి. ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యముగా వస్తుంది. ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యముగా వస్తుంది. ఇక్కడ మనం సులభంగా గుర్తుపెట్టుకోవడానికి మీకు కింద బ్రాకెట్లో కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. చూడండి ఉత్తు ప్లస్ అచ్చు ఇజ్ ఈక్వల్ నిత్యము అని. అంటే అర్థం ఏమిటంటే మొదటి పదం చివర, మొదటి పదం చివర ఉత్తు అంటే హ్రస్వ ఉకారం ఉండాలి, దానికి అచ్చు ఏదైనా పరమైతే అప్పుడు సంధి నిత్యం ఉండమని చెప్పుకున్నాం మనం. నాలుగు రూపాల ఆకార సంధిలో నిత్యం, వైకల్పికం, నిషేధం, అన్యవిధం అని. నిత్యం అంటే సంధి తరచుగా జరుగుతుంది, ఎల్లప్పుడు ఒకే విధంగా జరుగుతుంది. ఇక్కడ చూడండి మనము ఇక్కడ కొన్ని పదాలను మనం రాసుకుంటున్నాం. రాముడు ప్లస్ అతడు. రాముడు అనే శబ్దంలో చివర డూలో ఉన్నటువంటి అచ్చు ఉ, దానికి ఆపరమైంది, అప్పుడు ఏం జరిగింది? రాముడు అతడు అయింది. ఊకు ఆపరమైతే పరమైన అక్షరం ఆనే వచ్చింది. కాబట్టి ఇది ఏంటిది? ఉకార సంధి. ఊకు అచ్చుపరమైంది, సంధి జరిగింది, రాముడు అతడు. ఇక అట్లాగే రెండవ పదం చూడండి కింద. అతడు ప్లస్ ఇచ్చెను. అతడు ప్లస్ ఇచ్చెను. అతడులో డూ ఉంది, ఉకారం డూలో, దానికి ఈ పరమయం, అప్పుడు ఊకు ఈ పరమయం వచ్చింది, ఈ వచ్చింది. కాబట్టి ఇలా ఉకారానికి అచ్చుపరమై సంధి జరిగింది కాబట్టి ఇది ఉకార సంధి. ఇక్కడ మనం ఈ మూడింటిని జాగ్రత్త, ఇబ్బంది లేకుండా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ సందే, ఇక్కడ మనము కన్ఫ్యూజ్ కావడం జరగదు. చూడండి ఉత్వము అంటే నిత్యము, ఉకార సంధి నిత్యముగా జరుగుతుంది, ఇకార సంధి వైకల్పికముగా జరుగుతుంది, అకార సంధి బహుళంగా జరుగుతుంది.
ఇక్కడ మనము ఈ మూడు సంధి సూత్రాలను తెలుసుకున్నాం కదా, మనము అత్వ సంధికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అంశాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంది. అకార సంధిలో దీర్ఘం వచ్చేటువంటి రూపాలు కూడా ఉంటాయి. అయితే మరి మరి సవర్ణ దీర్ఘ సంధి చెప్పుకున్నాం కదా సార్, సవర్ణములకు అంటే అవే అచ్చుల పరం అయితే దీర్ఘం వస్తే సవర్ణ దీర్ఘ సంధి అనుకున్నాం కదా, మరి ఇక్కడ కూడా అట్లా జరిగితే మరి సవర్ణ దీర్ఘ సంధి అవుతుందా అకార సంధి అవుతుందా అంటే, ఇక్కడ మనము గుర్తించాల్సింది ప్రాథమిక లక్షణం. అంటే సవర్ణ దీర్ఘ సంధి సంస్కృత సంధి, సవర్ణ దీర్ఘ సంధి సంస్కృత సంధి, అత్వ సంధి తెలుగు సంధి. అంటే రెండు తెలుగు పదాలు పదాల మధ్య సంధి జరిగితే అది తెలుగు సంధి అని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ మనం తెలుగు పదాలు సంస్కృత పదాలు గుర్తించవలసి ఉంది. మరి ఈ పదాలు గుర్తించడం సులభం అంటే ఇది అభ్యాసం వల్ల తెలుస్తుంది. అయితే మనకు అటువంటి పదాలు చాలా అరుదుగా వస్తాయి. అయితే వాటిలో ఒకటి రెండు మీకు నేను ఇక్కడ గుర్తు చేస్తాను. ఉదాహరణకు చింతాకు అనే పదం ఉంది అనుకోండి. చింతాకు, చింతాకు అంటే దాన్ని విడదీస్తే చూడండి, చింత ప్లస్ ఆకు. తాలో ఆ ఉంది, ఆకులో దీర్ఘాక్షరం ఆ ఉంది. సంధి జరిగితే ఏమైంది, చింతాకు వచ్చింది. మరి దీర్ఘం వచ్చిందిగా సవర్ణ దీర్ఘ సంధి అయితే అంటే కాదు. కారణం ఏమిటంటే ఆ రెండు కూడా చింత ఆకు అనే రెండు పదాలు కూడా అవి తెలుగు పదాలే, కాబట్టి అది అకార సంధి అవుతుంది. అలాగే కోలాటం అనే పదం కూడా సంధి పదం కూడా ఉంది చూడండి, కోల ప్లస్ ఆటం, కోలాటం. అవి రెండు తెలుగు పదాలే. సంధి జరిగితే దీర్ఘం వచ్చినప్పటికీ తెలుగు పదాలు కావడం కారణంగా అది అకార సంధి అయ్యింది. ఇది అకార ఇకార ఉకార సంధికి సంబంధించినటువంటి సూత్రాలు, వాటి యొక్క వివరణ. మరొకసారి మూడింటి యొక్క సూత్రాలను చూద్దాం. అకార సంధి, అత్తునకు సంధి బహుళముగా వస్తుంది. ఇకార సంధి, ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగా వస్తుంది. ఉకార సంధి, ఉత్తునకు సంధి నిత్యముగా వస్తుంది. ఇది మనము సులభంగా గుర్తుపెట్టుకోవడానికి అకారము బహుళము, ఇకారము వైకల్పికము, ఉకారము నిత్యము అని ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇది అకార ఇకార ఉకార సంధులకు సంబంధించినటువంటి సూత్రాలు, వాటి యొక్క వివరణ. ఇక తర్వాత సంధి, యడాగమ సంధి. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం యడాగమము, యడాగమం అంటే యు పొల్లు యకారం, అది ఆగమంగా వస్తుంది. ఆగమము అంటే ఉన్న అక్షరంతో కలిసిపోతుంది అని అర్థము. ఆగమం అంటే మనం చెప్పుకున్న మిత్రుడు, ఆదేశం అంటే శత్రువు, మిత్రుడు పక్కన చేరుతాడు, ఇక్కడ కూడా ఉన్న అక్షరాల పక్కన చేరుతుంది. రైట్, చూడండి మరి సంధి సూత్రం ఏమిటంటే, సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు యడాగమం బగు. మనం మొట్టమొదటనే అసలు సంధి అనే పదానికి నిర్వచనం ఏమని చెప్పుకున్నాం, అర్థం ఏమని చెప్పుకున్నాం, పూర్వ పరస్వరంబులకు పరస్వరం ఏకాదేశం అంటే సంధి అని చెప్పుకున్నాం. అంటే స్వరము అంటే అచ్చు, దాన్నే మనము ప్రాణము అని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ స్వరము అంటే అచ్చు. ఎక్కడైతే సంధి జరగదో అప్పుడు మొదటి పదం చివర కాకుండా రెండవ పదం మొదట, అంటే పరంబైన స్వరమునకు రెండవ పదం మొదట ఉన్నటువంటి అచ్చు మొదటి పదం పరమవుతుంది. కాబట్టి ఆ పరమయ్యేటువంటి అచ్చుకు యు అనేటువంటిది ఆగమంగా వస్తుంది. కాబట్టి అది యడాగమం. ఎప్పుడు సంధి లేనప్పుడు మాత్రమే యడాగమం జరుగుతుంది. చూడండి కింద మనం వివరణ రాసుకున్నాం, సంధి జరిగే అవకాశం లేనప్పుడు పరస్వరానికి ముందు యకారం ఆగమంగా వచ్చి చేరుతుంది. ఇక్కడ కొన్ని ఉదాహరణలు మనం రాసుకున్నాం చూడండి, వెల ప్లస్ ఆలు వెలయాలు, వెల ప్లస్ ఆలు వెలయాలు అని రాసుకున్నాం. ఎందుకంటే వెలాలు అనే రూపం రాదు కాబట్టి. ఇక్కడ రెండవ పదం మొదట ఏమున్నది, ఆవు, ఆకు యు అనేటువంటిది ఆగమంగా వచ్చి యాగా మారింది, అప్పుడు వెలయాలు అనే రూపం వచ్చింది. అలాగే మా ప్లస్ అమ్మ, మా ప్లస్ అమ్మ, అక్కడ సంధి జరుగుతుందా, జరగది కాబట్టి ఏం రావాలి, యు ఆగమంగా రావాలి కాబట్టి అప్పుడు మా ప్లస్ అమ్మ మాయమ్మగా మారి యడాగమం వచ్చింది. అట్లాగే ఎప్పటి ప్లస్ అట్లా, ఇక్కడ రెండవ పదం మొదట ఆ ఉంది, దానికి య, ఇక్కడ స్వరం అన్నాడు, ఏ అచ్చన్న పరం కావచ్చు, అది దీర్ఘమా హ్రస్వమా సంబంధం లేదు, ఆ కావచ్చు, ఈ కావచ్చు, ఊ కావచ్చు, ఏదైనా కావచ్చు,
కాబట్టి ఇక్కడ ఆ పరమైంది ఆ ఆకు య ఆగమంగా వచ్చేసి ఎట్లా ఎప్పటి ఎట్లా అయ్యింది ఈ విధంగా ఎప్పుడైతే సంధి జరగదో అప్పుడు సంధి జరగని చోట ఎడాగమం వస్తది అలాగే మాయూరు మా ప్లస్ ఊరు మాయూరు అలాగే మీ ఇల్లు మీ ప్లస్ ఇల్లు అచ్చు ఇల్లు రూపం సంధి జరిగితే ఇల్లు ఎడాగమం వచ్చేస్తది ఈ విధంగా కానక ప్లస్ ఉన్న కానకయున్న ఇట్లాంటి రూపాలు ఎడాగమం రావడం వల్ల ఏర్పడతాయి కాబట్టి సంధి జరగనప్పుడు పరమయ్యేశ్వరానికి యు ఆగమంగా వచ్చేసి ఈ విధంగా ఎడాగమ సంధి ఏర్పడుతుంది కాబట్టి మనకు ఎడాగమంతో కూడినటువంటి రూపాలు ఉన్నాయంటే మనం సంధి అక్కడి వరకు విడదీయాలని అర్థం చేసుకోవాలి అది మనకు సులభంగా అర్థం చేస్తూ చేస్తూ ఉంటే అది సులభంగా అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ వేలా ప్లస్ ఆలు విలయాలు మా ప్లస్ అమ్మ మాయమ్మ ఎప్పటి ప్లస్ అట్లా ఎప్పటి అట్లా ఈ విధంగా ఎడాగమ రూపాలు ఉన్నాయి ఇక తర్వాత సంధికి వెళ్దాం మనం తుగాగమ సంధి తుగాగమ ఎడాగమం చెప్పుకున్నాం యు ఆగమంగా తుగాగమంలో టు పొల్లు టకారము ఆగమంగా వస్తుంది ఇక్కడ మనకి తుగాగమ సంధిలో రెండు సూత్రాలు ఉన్నాయి ఆ రెండు సూత్రాలను గురించి చూద్దాం చూడండి మొదటి సూత్రం ఏమిటంటే కర్మధారయంలో ఉత్తునకు అచ్చుపరమైతే టుగాగమం బగు కర్మధారయంలో ఉత్తునకు అచ్చుపరమైతే టుగాగమం బగు ఈ కర్మధారయం ఏమిటి మళ్ళీ చూడండి నామవాచక విశేషణాలకు ఉపమాన ఉపమేయాలకు సంబంధించిన సమాసం కర్మధారయ సమాసం వాస్తవానికి ఇక్కడ విశేషణ నామవాచకాలు మాత్రమే కర్మధారయంగా చెప్పబడ్డాయి అయితే మనకు కర్మధారయ సమాసం చెప్పుకునేటప్పుడు ఆ విషయాలను మరింత వివరంగా మనం చెప్పుకుంటాం ఇక్కడ ఉపమాన ఉపమేయం అని చెప్పడంలో అర్థం ఏమిటంటే ఇది మన కర్మధారయ సమాసంలో విశేషణ నామవాచకాలతో పాటు ఉపమాన ఉపమేయాలు కూడా స్పష్టంగా చెప్పబడ్డాయి ఆ కారణంగా మీకు సులభంగా అర్థం కావడానికని ఈ అంశాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి కర్మధారయం అంటే నామవాచక విశేషణం దీన్నే మనము విశేష విశేషణాలను కూడా చెప్పవచ్చు నామవాచకానికి మరొక పేరు విశేష్యము విశేష్యము వేరు విశేషణం వేరు కాబట్టి ఇక్కడ విశేషణ విశేష్యాలు కానీ నామవాచక విశేషణాలు కానీ కర్మధారయము అటువంటి కర్మధారయ సమాసంలోని మొదటి పదం చివర ఏముండాలి మొదటి పదం చివర ఉత్తు ఉండాలి అంటే ఉకారము హ్రస్వ ఉకారము దానికి అచ్చుపరమైంది అనుకోండి అప్పుడు ఏం రావాలి టుగాగమం రావాలి కాబట్టి కర్మధారయ సమాసంలోని మొదటి పదం చివర ఉన్నటువంటి ఉత్తునకు అచ్చు కనుక పరమైతే అప్పుడు టుగాగమం వస్తుంది చూడండి ఇక్కడ చూడండి ఒక ఉదాహరణ మనం ఇక్కడ చెప్పుకున్నాం కరకు ప్లస్ అమ్ము ఏమిటి కరకు ప్లస్ అమ్ము కరకు ప్లస్ అమ్ము ఏమైంది కరకుటమ్ము అయింది ఇక్కడ ట నిజానికి ఇక్కడ ట అనేటువంటిది మనం చెప్పుకోవాల్సింది ఉంది కరకు ప్లస్ అమ్ము కూలో ఉకారం దానికి అచ్చుపరమైంది ఆ అప్పుడు టు ఆగమంగా రావాలి కాబట్టి కరకు ప్లస్ టు ప్లస్ అమ్ము కరకుటమ్ము ఈ ట అనేటువంటిది ఆగమంగా వచ్చింది టాకు టూకు ఆ పరమై ట అయింది ఒకవేళ టూకు ఈ పరం అయితే టీ అవుతుంది టూకు ఊ పరం అయితే టూ అవుతుంది టూకు ఏ పరం అయితే టే అవుతుంది అంటే ఏ అచ్చుపరం అయితేదో ఆ అచ్చుతో ఆ యొక్క అక్షరం కలిసిపోతుంది కాబట్టి కరకు ప్లస్ అమ్ము కరకుటమ్ము ఇది ఏం సంధి టుగాగమ సంధి ఎందుకు ఇది కర్మధారయ సమాసము కర్మధారయ సమాసం ఎట్లా అయింది చూడండి అమ్ము అంటే బాణము అని అర్థము బాణము నామవాచకం మరి కరకు అంటే కఠినము అని అర్థం విశేషణము ఇక్కడ నామవాచకము ఇక్కడ విశేషణము ఈ రెండు కలిసి కర్మధారయం కదా ఈ కర్మధారయ సమాసంలో మొదటి పదం ఏంటిది కరకు ఇందులో చివర ఉన్నటువంటి అచ్చు ఏంటిది ఊ దీనికి ఏం పరమైంది అచ్చు ఆ పరమైంది అప్పుడు ఏం రావాలి టూ వచ్చేసి కరకుటమ్ము అయింది కాబట్టి ఈ విధంగా మనకు టుగాగమ సంధి ఈ సూత్రం ప్రకారం జరుగుతుంది అలాగే పండుటాకు చూడండి నిగ్గుట అద్దము నిగ్గు ప్లస్ అద్దము ఉకారానికి అచ్చు ఆపరమైంది అప్పుడు నిగ్గుట అద్దము ట ఆగమంగా వచ్చింది అలాగే పండుటాకు పండు ప్లస్ తాకు పండు ప్లస్ ఆకు ఉకారం డూలో ఉంది దానికి అచ్చు ఆపరమైంది అప్పుడు పండుటాకు టుగాగమం వచ్చేసి పండుటాకు అయింది ఈ విధంగా కరకుటమ్ము నిగ్గుట అద్దము పండుటాకు
ఇలాంటి రూపాలు మనకు సంధి జరగడం ద్వారా వచ్చాయి. కాబట్టి ఇది తుగాగమ సంధిలో మొదటి సూత్రం ప్రకారం ఇటువంటి రూపాలు వస్తాయి. ఇక రెండవ సూత్రం చూద్దాం. రెండవ సూత్రం చూడండి, కర్మధారయమున పేర్వాది శబ్దాలకు అచ్చు పరమైనప్పుడు తుగాగమం విభాషణగు. ఏంటిది? కర్మధారయ సమాసం లో పేర్వాది శబ్దాలు వాటికి అచ్చుపరమైంది అప్పుడు తుగాగమం వస్తుంది. ఇక్కడ మనం ఎరుపు రంగులో రాసుకుందాం చూడండి, కర్మధారయము పేర్వాదులు ప్లస్ అచ్చు ఇజ్ ఈక్వల్ టు. అంటే ఇక్కడ పేర్వాదులు చూడండి, ఇంతకుముందు మనం ఇకార సంధిలో ఏం వ్యాధుల గురించి చెప్పుకున్నాం, ఏమి మొదలైన పదాలు ఏం వ్యాధులు, ఏమి మరి అది ఇది ఏవికి అనేటువంటి పదాలు. ఇక్కడ పేర్వాదులు అంటే పేరు మొదలైన పదాలను పేర్వాదులు అని చెప్పుకుంటున్నాము. ఏంటిది? పేరు మొదలైన పదాలు, పేరు ఊరు పొదరు చిగురు తలిరు మొదలైన పదాలన్నీ కూడా పేర్వాదులు. ఈ పేర్వాదులకు గనక ఈ పేర్వాదులు ఎట్లా ఉండాలి? మొదటి పదంగా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? అచ్చుపరమైంది అనుకోండి, అప్పుడు తుగాగమం వస్తుంది. ఎట్లా? విభాషగా వస్తుందట. అంటే అన్ని సందర్భాలలో విభాష అంటే వైకల్పికము అనేటువంటిది అర్థం చెప్పుకున్నాం మనం. రెండు రూపాలు అంటే సంధి జరుగుట సంధి జరగకపోవుట. ఉదాహరణకు చూడండి, చిగురు ప్లస్ ఆకు ఏమైంది? చిగురు ప్లస్ ఆకు, చిగురుటాకు సంధి జరిగితే ఏమొచ్చింది? తుగాగమం వచ్చింది. సంధి జరిగితే తుగాగమం వచ్చి చిగురు ప్లస్ ఆకు టూ ప్లస్ ఆ చూడండి, టూ ప్లస్ ఆ వచ్చేసి టాగా మారి చిగురుటాకు అయింది. ఇది సంధి జరిగితే వచ్చింది. ఇదేది? పేర్వాది శబ్దము, దానికి అచ్చు ఆపరమైంది, అప్పుడు చిగురుటాకు అయింది. సంధి జరగలేదనుకోండి, తుగాగమం రాదు కాబట్టి చిగురాకు అయింది, చిగురాకు. కాబట్టి ఇక్కడ సంధి జరుగుట సంధి జరగకపోవటమే విభాష. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, మనకు వైకల్పికంలో సంధి జరగకపోతే ఎడాగమం వస్తుందని చెప్పుకున్నాం, కానీ ఇక్కడ ఎడాగమం రాదు, అది మనం గుర్తించాలి. అది విభాషలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఈ విధంగా చిగురు ప్లస్ ఆకు అంటే పేర్వాదులలోని మొదటి పదం చిగురు, దానికి అచ్చుపరమైతే అప్పుడు చిగురుటాకు చిగురాకు అనే రూపాలు ఏర్పడ్డాయి. అలాగే మనకి ఇంకా ఏం చెప్పు, పేరు ఉరము, పేరు ప్లస్ ఉరము పేరుటురము అవుతుంది, పేరురము రెండు రూపాలు ఏర్పడుతుంది. అలాగే పొదరు ప్లస్ ఇల్లు పొదరిల్లు పొదరుటిల్లు, ఇట్లాంటి మనకు తుగాగమం రూపాలు ఏర్పడతాయి. అలాగే మనకు తేనె ప్లస్ ఈగా తేనెటీగా, ఇది కూడా తుగాగమ సంధికి సంబంధించినటువంటిది. ఇలా మనకు అనేక రూపాలు తుగాగమ సూత్రం ప్రకారం జరుగుతాయి. ఈ విధంగా తుగాగమ సంధిలో రెండు సూత్రాలు. మొదటి సూత్రం ఏమిటి? కర్మధారయమున ఉత్తునకు అచ్చుపరమైతే తుగాగమం వస్తుంది, ఇది మొదటిది. ఇక రెండవది, కర్మధారయమున పేర్వాది శబ్దములకు అచ్చుపరమైతే అప్పుడు తుగాగమం విభాషగా వస్తుంది. కాబట్టి ఇది కర్మధారయ సమాసంలోని పదాలకు జరిగేటువంటి సంధి అన్నమాట. ఇక్కడ ఆకు అనేటువంటి నామవాచకం అయితే చిగురు అనేటువంటిది విశేషణం కాబట్టి ఇది కర్మధారయం అవుతుంది. ఇది తుగాగమ సంధికి సంబంధించినటువంటి వివరణ. ఇక మరొకటి, రుగాగమ సంధి. రుగాగమం, యడాగమం, తుగాగమం, రుగాగమం. రు ఆగమంగా వస్తే రుగాగమం. ఏమిటి? రు ఆగమంగా వస్తే రుగాగమం. మరి ఈ రు ఎట్లా ఆగమంగా వస్తాదో మనం చూద్దాం. ఇక్కడ కూడా రెండు రకాల సూత్రాలు ఉన్నాయి. మొదటి సూత్రం ఏమిటంటే, పేదాది కర్మధారయమున పేదాది శబ్దములకు ఆలు శబ్దం పరమైతే అప్పుడు రుగాగమం వస్తుంది. చూడండి, కర్మధారయమున పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైనప్పుడు రుగాగమం బగు. అంటే ఇక్కడ చూడండి, మనం ఇంతకుముందు పేర్వాదుల గురించి చెప్పుకున్నాం. పేర్వాదులు అంటే పేరు ఊరు పొదరు తలిరు అనే పదాలను చెప్పుకున్నాం. ఏం వ్యాధులు అంటే ఏమి మరి అది ఇది. ఇక్కడ పేదాదులు, పేర్వాదులు వేరు పేదాదులు వేరు. మరి పేదాది శబ్దాలు ఏమేంటి చూడండి. పేదాది, పేదాదులు అంటే పేద మొదలైన పదాలు, పేద బీద ముగ్ధ కోమ జవ మనుమ ఐదవ ఇట్లాంటి పదాలన్నీ కూడా పేదాదుల కిందికి వస్తాయి. అంటే ఇక్కడ సంధిలో రెండు పదాలు ఉంటాయి కదా, ఈ రెండు పదాలలో మొదటి పదం పేదాది శబ్దమై ఉండాలి, దానికి ఆలు అనే శబ్దం పరం కావాలి. ఇక్కడ అచ్చు కాదు, ఈ ఆలు అనే శబ్దమే ఉండాలి, అప్పుడు రు అనేటువంటిది ఆగమంగా వస్తుంది. ఎట్లనో చూద్దాం.
చూడండి, పేద ప్లస్ ఆలు ఏం జరిగింది? పేదరాలు అయింది. కారణం ఏంటిది? పేద అనే శబ్దం పేదాది శబ్దము, దానికి దానికి ఆలు అనే శబ్దం పరమైంది, అప్పుడు రుగ రు అనేటువంటిది ఆగమంగా వస్తుంది కాబట్టి పేదరాలు అయింది. రు ప్లస్ ఆ రా కాబట్టి పేదరాలు అయింది. అలాగే మనుమా ప్లస్ ఆలు. చూడండి, ఈ మనుమా అనే శబ్దానికి శబ్దము పేదాది శబ్దం, దానికి ఆలు శబ్దం పరమై రు ఆగమంగా వచ్చేసి మనుమరాలు అయింది. అట్లాగే జవా ప్లస్ ఆలు జవరాలు అయింది. ఈ విధంగా మొదటి పదంగా పేదాది శబ్దం ఉండి దానికి ఆలు శబ్దం కనుక పరమైనప్పుడు రుగాగమం వచ్చ రావడం అనేటువంటిది ఈ మొదటి సూత్రం ప్రకారం జరుగుతుంది. ఇలాగే మనం ఎన్నైనా రూపాలు చెప్పుకోవచ్చు. బీదరాలు, ముగ్ధరాలు, కోమరాలు, జవరాలు ఇట్లాంటి పదాలు ఈ మొదటి సూత్రం ప్రకారం జరుగుతాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే కర్మధార్యం అని చెప్పుకున్నాం కదా, మరి ఆ కర్మధార్యం కరెక్ట్ అవుతుందా? చూడండి, ఆలు అనేటువంటిది నామవాచకం. ఏంది? స్త్రీ జాతి నామవాచకం ఆలు. ఇక్కడ ఆలు అంటే ఆలుగడ్డ అవి కాదు, ఆలు అంటే స్త్రీ. ఈ స్త్రీ పేదన ధనికన గుణవంతురా ఇట్లా చెప్తుంది కదా. అంటే ఈ పేద, జవ, కోమ, బీద అనేటువంటి విశేషణాలా కాదా? కాబట్టి విశేషణ నామవాచకం కలిసింది కాబట్టి ఇది కర్మధారయం అని గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా కర్మధారయమున పేదాది శబ్దములకు ఆలు శబ్దం పరమైతే రుగాగమం వస్తుంది అనేటువంటిది మొదటి సూత్రం. ఇక రెండవ సూత్రం చూడండి, కర్మధారయమున తత్సమ పదాలకు ఆలు శబ్దం పరమైతే అత్వంబునకు ఉత్వంబు రుగాగమం వస్తుంది. మనము ఎప్పుడు కానీ సూత్రాలను నిర్వచనాలను ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాలి. వాటిని మనం అర్థం చేసుకోవడానికి వివరణగా ఎంత రాసుకున్నా ఇబ్బంది లేదు, కానీ సూత్రాలను అట్లాగే నేర్చుకోవాలి. దాన్ని వివరణ తెలుసుకునేటప్పుడు ఆ పదాలకు అర్థాన్ని తెలుసుకుంటే బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఈ రెండవ సూత్రంలో ఏమని చెప్పాడు, ఇక్కడ కూడా కర్మధారయ సమాసమే కానీ అక్కడ పేదాది శబ్దాలు అన్నాడు, ఇక్కడ తత్సమ పదాలు అన్నాడు. తత్సమము అంటే తత్ ప్లస్ సమము, తత్సమము, తత్ ప్లస్ సమం. ఇది దేనికి సమము? సంస్కృత సమానమైనటువంటి తెలుగు పదాలను తత్సమాలు అంటారు. సంస్కృత సమానమైన తెలుగు పదాలు, సంస్కృత పదాలకు ఉదాహరణకు ధీర, శివ అన్నాం అనుకోండి, చివర విసర్గం ఉంటుంది, మనం సులభంగా గుర్తుపట్టచ్చు, అది సంస్కృత పదం. ఆ విసర్గ తీసేసాం అనుకోండి, అది తత్సమ పదం అవుతుంది. ఆ తత్సమ పదానికి ప్రత్యయాలు తీర్చినాం అనుకోండి, అప్పుడు తెలుగు పదం అవుతుంది. ఉదాహరణకు ధీర, అది సంస్కృతం. ధీర తత్సమం. ధీరుడు విభక్తి ప్రత్యయం చేస్తున్నాం కదా డు, కాబట్టి అదేమిటి? ధీరుడు అనేటువంటి తెలుగు పదం. ఈ కానీ ఇక్కడ మనం తీసుకోవాల్సింది తత్సమ పదము. తత్సమ పదాలు మొదటి పదంగా ఉండాలి, వాటికి ఆలు అనే పదం పరమైంది అనుకోండి. ఇక్కడ చూడండి, అత్వమునకు ఉత్వము, అత్వము అంటే అకారము, దానికి ఏమవుతుంది? ఉకారం వస్తాడ. అంటే తత్సమ పదాల చివర అకారం ఉంటే వాటికి ఉకారం వస్తుందట, అంతేకాదట రుగాగమం కూడా వస్తుందట. చూడండి, ఇక్కడ మనం కొన్ని తత్సమ పదాలు చెప్పుకున్నాం, ఎందుకంటే అవి సరిగ్గా తీసేస్తే మనకి వచ్చినటువంటి రూపాలు తత్సమ శబ్దాలు. ఉదాహరణకు చూడండి, ధీర ప్లస్ ఆలు. ధీర అనేటువంటి తత్సమ పదం, ధీరుడు అనేటువంటి తెలుగు పదం, ధీర అనేటువంటిది సంస్కృత పదం. ఇక్కడ తత్సమ పదం అన్నాడు కాబట్టి ధీర. ఈ రాలో ఏముంది చూడండి, ఆ అవును, ఆ దీనికి ఏం పరమైంది? ఆలు అనే శబ్దం పరమైంది. ధీర ప్లస్ ఊ అంటే ఈ అకారానికి ఉకారం వస్తుంది అనుకున్నాం పైన సూత్రం ప్రకారం, కాబట్టి ఏమవుతుంది? ధీరు అవుతుంది. ధీరు దానికి ఆలు పరమైంది, మళ్ళీ రుగాగమం రావాలి కదా, రూ ప్లస్ ఆ రా అవుతుంది. కాబట్టి ఇక్కడ ధీర ప్లస్ ఆలు ధీరురాలు అయింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మొదటి సూత్రంలో అకారానికి ఉకారం రాలేదు. బీదరాలు, జవరాలు, పేదరాలు, మనమరాలు అన్నింటికీ అకారమే ఉంది, కానీ ఇక్కడ ఉకారం వచ్చింది, రుగాగమం వచ్చింది. అంటే ఇక్కడ ఉకారం అదనంగా రావడం జరుగుతుంది. ఎప్పుడు? తత్సమ పదాలైనప్పుడు మాత్రమే, తత్సమ పదాలలో చివర అకారం ఉన్నప్పుడు మాత్రమే ఈలా సంధి జరగడం జరుగుతుంది. అలాగే గుణవంత ప్లస్ ఆలు విడదీస్తే, మనం గుణవంతు ప్లస్ ఆలని విడదీయొద్దు, దాని రూపం గుణవంత. గుణవంత ప్లస్ ఆలు ఏమైంది? అకారానికి ఉకారం రావాలి కాబట్టి గుణవంతు, మళ్ళీ రుగాగమం రావాలి కాబట్టి రూ ప్లస్ ఆలు రాలు అయింది కాబట్టి గుణవంతు రాలు.
అట్లాగే చూడండి ప్రియా ప్లస్ ఆలు అకారానికి ఉకారం రావాలి కాబట్టి ప్రియు రు ప్లస్ ఆలు రాలు ప్రియురాలు ఈ విధంగా మనకు సంధి జరుగుతుంది అలాగే ఐశ్వర్యవంతురాలు శ్రీమంతురాలు ఇవన్నీ ధనవంతురాలు ఇటువంటి రూపాలన్నీ కూడా ఈ రెండవ సూత్రం ప్రకారం జరుగుతాయి మనకు కాబట్టి ఇది రుగాగమ సంధిలో రెండవ సూత్రము మొదటి సూత్రం ఏంటిది కర్మధారయమున పేదాది శబ్దములకు ఆలు శబ్దం పరమైతే రుగాగమం వస్తుంది ఇక రెండవ సూత్రంలో కర్మధారయమున తత్సమ శబ్దములకు ఆలు శబ్దం పరమైనప్పుడు అత్వమునకు ఉత్వం వస్తుంది రుగాగమం వస్తుంది ఇక్కడ అదనంగా ఉకారం రావడం మనం గమనించాల్సినటువంటి విషయం ఇది రుగాగమ సంధిలో రెండు రకాలైనటువంటి సూత్రాలు మనకు కనిపిస్తున్నాయి ఇప్పుడు మనము ఈ చెప్పుకున్నటువంటి ఈ ఆరు రకాల సూత్రాలను గురించి మరొకసారి పునశ్చరణ చేసుకుందాం చూడండి ఇక్కడ ఇప్పుడు చెప్పుకున్నటువంటి మూడు సంధి సూత్రాలను మనం ఇప్పుడే మనం చెప్పుకుందాము ఈ ఆరు సంధి సూత్రాలను ఇక్కడ మనం పట్టికలో చూద్దాం అకార సంధి పైన చూడండి శీర్షికలలో సంధి మొదటి పదం చివర చివరి పదం మొదట ఫలితం ఈ నాలుగు అంశాలను మనం ఇక్కడ ప్రధానంగా తీసుకొని ఇక్కడ సూత్రాలను సులభంగా అర్థం చేసుకోవడానికి మనం ఇక్కడ రాసుకున్నాము అయితే సూత్రం నేర్చుకుంటే ఇక్కడ మనం సులభంగా వాటిని గుర్తు తెచ్చుకోవచ్చు సూత్రం లేకుండా ఇక్కడ తెచ్చుకో ఇక్కడ నేర్చుకోవడం సాధ్యం కాదు సూత్రం మనం విని ఉన్నాం కాబట్టి సులభంగా మనకు అర్థమవుతుంది చూడండి అకార సంధిలో మొదటి పదం చివర అత్తు ఉంటుంది దానికి రెండవ పదం మొదట ఉన్నటువంటి అచ్చుపరమైతే సంధి బహుళంగా వస్తుంది కాబట్టి అత్తునకు అచ్చుపరమైతే సంధి బహుళము అని సూత్రం ఇకార సంధిలో మనం చెప్పుకునేటువంటి సూత్రంలో ఏం వ్యాధుల ఇత్తునకు అచ్చుపరమైతే సంధి వైకల్పికం ఉకార సంధిలో ఉత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యము అలాగే ఎడాగమ సంధిలో మనం సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరమ్మునకని చెప్పుకున్నాం అంటే మొదటి పదం చివర అచ్చు ఉంటుంది దానికి రెండో పదం మొదట ఉన్నటువంటి అచ్చుకు యు ఆగమంగా వచ్చేసి ఎడాగమం వస్తుంది అలాగే టుగాగమ సంధిలో రెండు సూత్రాలు ఉన్నాయి మొదటి సూత్రం ఉత్తునకు అచ్చుపరమైతే టుగాగమం వస్తుంది ఇది మొదటి సూత్రం రెండవది ఏంటిది పేర్వాదులకు అచ్చుపరమైతే టుగాగమం విభాషగా వస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి మనం ఇది కర్మధారయంలో జరుగుతుందని చెప్పుకున్నాం ఇక రుగాగమ సంధిలో రుగాగమ సంధిలో పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే రుగాగమం వస్తుంది ఇది మొదటి సూత్రం రెండవ సూత్రం ఏమిటి కర్మధారయంలో తత్సమ శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే అత్వానికి ఉత్తమ రుగాగమం కూడా వస్తుంది ఇవి ఈ ఆరు రకాల సంధులకు సంబంధించినటువంటి సూత్రాలు వాటికి సంబంధించినటువంటి వివరణ ఇప్పుడు ఈ ఆరు సంధులకు సంబంధించినటువంటి పదాలను మనం అభ్యాసంగా చేస్తే మనము ఇంకా బాగా గుర్తుపెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ మీకు ఈ ఆరు సూత్రాలు ఏది అకార ఇకార ఉకార ఎడాగమ టుగాగమ రుగాగమ ఈ ఆరు సంధులకు సంబంధించినటువంటి పదాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ పదాలను సరైన విధంగా విడదీయండి ఆ యొక్క పదము ఏ సంధికి సంబంధించిందో మీరు గుర్తించాల్సి ఉంటుంది ఇలా చేస్తే మీరు నేర్చుకున్నటువంటి సూత్రాలు ఆ ఉదాహరణల ఆధారంగా మీకు ఎంతవరకు అర్థమైంది ఇంకా మరొకసారి నేర్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనే అంశము మీకు తెలిసిపోతుంది చూడండి ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి పదాలు ఇచ్చాను మీకు మనసైన బాలింతరాలు పొదరిల్లు మనముంటిని సరసపు టలుక చూడకుండెను హరి ఎతడు పుట్టినిల్లు మేనత్త పేరురము శ్రీమంతురాలు వచ్చితిమిప్పుడు అదెట్లు నిగ్గుటద్దం మీరు వీటిని మీ పుస్తకాలలో రాసి సరైన విధంగా విడదీసి మీరు విడదీయడం గనక సరైన విధంగా చేస్తే సంధి సులభంగా వచ్చేస్తుంది ఎక్కడ విరుపులు చేయాలి ఆ విరుపులు చేసిన సందర్భంలో మొదటి పదం చివర ఏముంది రెండవ పదం మొదట ఏముంది ఆ రెండు కలిస్తే అక్షరాలు కలిస్తే ఏ రూపం వచ్చింది ఆ విధమైనటువంటి పద్ధతి ద్వారా మీరు సూత్రాన్ని రాబట్టవచ్చు కాబట్టి కొన్ని పదాలలో సులభంగా మనము ఆ యొక్క సంధి పదాలలో ఒక ముఖ్యమైనటువంటి సంధి కలిసిన చోట అక్షరాన్ని గుర్తించడం ద్వారా సంధిని సులభంగా గుర్తించవచ్చు కాబట్టి మనం ఇవి సాధన చేస్తే అవి సులభంగా మనం నేర్చుకోగలుగుతాము సూత్రం కూడా పూర్తిగా రాయవలసిన అవసరం ఉంది కాబట్టి సూత్రాన్ని బాగా నేర్చుకొని మనకి ఇచ్చినటువంటి చెప్పుకున్నటువంటి ఉదాహరణలో ఒకసారి బాగా గమనించి ఈ పదాలను చేస్తే మీకు సులభంగా వచ్చేస్తాయి రైట్ ఈరోజు మనము ఈ ఆరు సూత్రాలతో మనం ఈరోజు తరగతిని ముగించుకుందాము
నేను ఇలా అభ్యాసం ఇచ్చినప్పుడు మీ విద్యార్థులు అంతా ఏం చేయాలంటే, మీరంతా మొబైల్ ఫోన్లలో చూస్తున్నారు కాబట్టి, చరవాణిలో చూస్తున్నారు కాబట్టి, మీరు అక్కడ దాన్ని స్క్రీన్ షాట్ చేసుకుంటే మీకు సులభంగా ఉంటుంది. రైట్, మరి మరొక తరగతిలో మనం అందరం మళ్ళీ కలుసుకుందాం. ఆ సందులలో మిగిలిపోయినటువంటి సందులు, ఇంకా మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి సందులు ఏమైనా ఉంటే అప్పుడు మనం చక్కగా వివరించుకుందాం. అంతవరకు సెలవు. ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు. ధన్యవాదాలు నరేష్ గారు. వ్యాకరణంలో ప్రాముఖ్యమైన అంశమైనటువంటి సంధుల గురించి ఎంతో వివరంగా సంధి సూత్రాలు సోదాహరణంగా వివరించారు. మరి విద్యార్థులందరూ తగిన అభ్యాసంతో టెక్స్ట్ బుక్ లో మరి పాఠం వెనుక ఇవ్వబడిన సంధులకు ఈ జ్ఞానాన్ని అన్వయించి ప్రాక్టీస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అదే విధంగా నరేష్ గారు, నరేష్ సార్ ఇచ్చినటువంటి పదాలను కూడా మీరు విడదీసి మీ నోట్బుక్ లో నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు గ్రాడ్యుయేషన్ వరకు కూడా మీకు తెలుగు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ జ్ఞానం మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ అభ్యాసాలన్నింటినీ ప్రాక్టీస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు నరేష్ గారు. మరి ఒక ఇంట్రెస్టింగ్ సెషన్ తోటి మళ్ళీ మంచి పాఠ్యాంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ. నమస్కారం.